నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ లో విమానం టేకాఫ్ అవుతూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. నేపాల్లో కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం సౌరా ఎయిర్లైన్స్ విమానం 19 మంది ప్రయాణికులతో పోఖారాకు బయలుదేరింది. అయితే ఈ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా రన్వే పై నుంచి జారిపడింది. దీంతో ఆ విమానం క్రాష్ అవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఎయిర్పోర్ట్ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ప్రమాదంలో కెప్టెన్ పాఖ్యాను కాపాడినట్లుగా అధికారులు తెలిపారు. భారీగా పొగ కమ్ముకోవడంతో మృతదేహాలను తీయడానికి కాస్త ఆలస్యమవుతుందని అగ్నిమాపక సిబ్బంది అన్నారు. అతి కష్టం మీద ఇప్పటికీ 4 మృతదేహాలను బయటకు తీసినట్లుగా కూడా తెలిపారు. ఇందుకు ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి అనేది తెలుసుకుంటున్నారు అధికారులు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.